పై తెలుగు చలనచిత్రసీమ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన దర్శకుడు ఆయన. సామాజిక మానవతా విలువలే ఆయన సినిమాలోని ప్రధాన అంశాలు. అంతేకాదు దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న తొలి దక్షిణ భారత సినీ ప్రముఖుడు కూడా ఆయనే. మల్లీశ్వరితో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆయనే కళావాహిని బిఎన్ రెడ్డి. నేడు ఆ మహాదర్శకుని జయంతి. కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలో 16 నవంబర్ 1980లో బిఎన్ రెడ్డి జన్మించారు. ఆయన పూర్తి పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. చార్టెడ్ అకౌంటెంటుగా, పాత్రికేయునిగా కొన్నాళ్లు పనిచేశారు. సీత అనే సినిమా చూసిన తర్వాత ఆయన సినీ రంగంపై దృష్టి మళ్లింది. 1938లో స్వయంగా వాహిని సంస్థను స్థాపించి వందే మాతరం చిత్రాన్ని తెరకెక్కించారు. ఎందరో హేమాహేమీలు నటించిన ఈ చిత్రంలో నిరుద్యోగం, వరకట్నం లాంటి సామాజిక రుగ్మతల్ని ఎండగట్టారు. భారత మాతను సాటి దేశాలతో సరితూగించే బాధ్యత భావి పౌరులైన మీ మీద ఉంది. కన్న తల్లిలాగే మన దేశాన్ని కూడా మీరు ప్రేమించాలి. భారత మాత గౌరవమే మన గౌరవం. మాటలో, చేతలో, ఆటలో, పాటలో, నిద్రలో కూడా పూర్తిగా మీరు భారతీయులైపోవాలి. స్వదేశీ దీక్షపుని ఆ తత్వ ప్రచారానికి మీ జీవితాలని ఉపయోగించాలి. ఆ రోజు మందభాగ్యురాలైన భారత మాత మాతృసేవాపరులైన తన సంతానాన్ని చూసుకుని సగర్వంగా మందహాసం చేస్తుంది. జనని జన్మభూమి బిఎన్ రెడ్డి చదువుకునే రోజుల్లోనే స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడం వల్ల సమస్యలపై సమగ్రమైన దృక్పథం ఉండేది. సముద్రాల, నార్ల, తాపి ధర్మారావు, గోపీచంద్ వంటి వారి సహచర్యంలో ఆయన విద్యార్థి దశ సాగింది. బహుశా ఈ నేపథ్యమే సామాజిక చిత్రాలను అందించే ధైర్యాన్ని ఆయనకిచ్చి ఉంటుంది. 1940లో వితంతు సమస్యలతో సుమంగళి అనే చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించడం అంటే నిజంగా సాహసమే. సరస్వతిని సుమంగళి చెయ్యాలి, బాబు ఈమె నుంచి పెళ్లి చేసి చూసి సంతోషంతో కన్ను ముట్టాలి. శాస్త్రము మతము ఒప్పుకుంటుందా అని ఒప్పుకుంటే మాత్రమే లోకం ఒప్పుకోవద్దు. లోకం మతం సంఘం, లోకంతో నాకేం పని? నా ఇల్లు నా లోకం, నా పరతి కృత్య నా ధర్మం. నేనే పెళ్లి తరలించి చేస్తాను. పంతొమ్మిది వందల 1941లో నాగయ్య, టంగుటూరి సూర్యకుమారి వంటి తారాగణంతో పతిత జనోద్ధరణ అనే అంశంపై దేవత చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం రజతోత్సవం జరుపుకుంది. అనంతరం 1942లో పోతన చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు పరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా నాగయ్యకు అంతులేని ప్రేక్షకాదరణ సంపాదించి పెట్టింది. ఈ చిత్ర విజయం నిర్మాతగా బిఎన్ రెడ్డి పురోగమనానికి ఎంతో దోహదం చేసింది. నాళ్ళుండేదవి కసుఖములలో కొన్నాళ్ళే గద మనస, పోయేనాడు ఎంబడి రాదు పూరి పుల్లైనా, మాసిపోని మాట ఒకటి కడకి నీలలో మిగిలేది. శారద నీరదే ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష
దేశ కుందమందార సుధాపయోధి సీతామరస అమరవాహిని శుభాకారకను నిన్ను మదిగానగ నిన్నడుకల్లు భారతీ అంబా నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికాను. రెండో ప్రపంచ యుద్ధం రావడంతో 11,000 అడుగుల కన్నా ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలు రాకూడదంటూ చిత్రసీమపై ఆంక్షలు మొదలయ్యాయి. అయితే 10,300 అడుగులతో స్వర్గసీమను తెరకెక్కించి ప్రేక్షకులకు అందించారు బిఎన్ రెడ్డి. ఈ చిత్రం భానుమతికి మంచి పేరు తీసుకువచ్చింది. ఈ చిత్రంలో సిహెచ్ నారాయణరావుతో భానుమతి డ్యూయట్ కూడా ఉంది. అప్పట్లో నారాయణరావు పెద్ద గ్లామర్ హీరో. స్వర్గసీమ తర్వాత 6 ఏళ్లు విరామం తీసుకుని బిఎన్ రెడ్డి 1951లో మల్లీశ్వరి చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఆయన కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. తెలుగు సినిమాకు కావ్య గౌరవాన్ని అద్దిన మల్లీశ్వరి చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు ఎప్పటికీ మణిపూసలే. చాటవులని, జానపద గీతాల్ని మేఘ సందేశం తరహాలో హృద్యమైన గీతంగా, ఎవర్గ్రీన్ గీతంగా తన దర్శకత్వ ప్రతిభతో మల్లీశ్వరికి సొగసులు అద్దారు. ఏం జరిగింది బావా, ఎక్కడికి ప్రయాణం? ప్రయాణం అందాక బావా, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తా? కొన్ని మాసాలు, బహుశా ఒక్క ఏడాది కావచ్చు. ఒక్క ఏడాది? మన నాన్న నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా? నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మన ఇద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఏర్పాటు తప్ప. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు. మసలి వస్తుంది